హైదరాబాద్ నగరంలో వర్షాలు తగ్గినా పలు కాలనీలో వరద తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఎల్బీ నగర్లోని అయ్యప్ప కాలనీలో గత 10 రోజులుగా నీరు నిలిచే ఉండడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీరు బయటకు వెళ్లే మార్గం లేక వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం తమకు అందడం లేదని అయ్యప్ప కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. భారీ వర్షాలకు ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి. నరుములోతు నీళ్లతో అవస్థలు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల వాసులు. ప్రధానంగా ఎల్బీనగర్ లోపల ఉండే మల్లికార్జున నగర్ ఫేస్టీతో పాటు అయ్యప్ప కాలనీకి పూర్తిగా రాకపోకలు పొందాయి. సుమారు 100ల కుటుంబాలు ఇక్కడి నుంచి లోపలికి వెళ్లాలంటే కనీసం వేలేని పరిస్థితి. ఇక్కడ నుంచి నెక్స్ట్ కాలనీకి వెళ్లాలంటే చుట్టూ 3-4 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు నమ్మ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎప్పుడైనా గతంలో ఇలా ఇంత స్థాయిలో వాటర్ ఇంత రాలేదు, ఈసారి వచ్చిన వాటర్. దానివల్ల పిల్లలకి బాగా ప్రాబ్లమ్స్, హెల్త్ డిసీజెస్ ఎక్కువ అయిపోయినాయి. గవర్నమెంట్ నుంచి వస్తున్నాము, సేవ చేస్తున్నాము, బట్ వెళ్ళిపోతున్నారు అంతే, చూసేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఆ రోజు ఎట్లా వచ్చినాయి వాటర్, ఏ టైంలోకి వచ్చినాయి మీకు, ఎంతవరకు వచ్చినాయి? 7:30 అరౌండ్ టైం వచ్చాయి, ఫుల్ వాటర్ వచ్చేసాయి. బాబుతో ఒక్కదాన్నే ఉన్నాను. గవర్నమెంట్ వాళ్ళు బియ్యం కిట్ అవి ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా వచ్చినాయి? లేదు సార్, అంతవరకు వస్తుందని మేము అసలు అనుకోలేదు. ఎగ్జామ్ ఒకసారి పెద్ద కాలువలాగా వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి వస్తే ఇక మేమందరం ఇల్లు ఎక్కి తెల్లవారు వరుసలోనే ఉన్నాం. సామాన్లు బియ్యం అన్ని తడిసిపోయినాయి. ఇప్పుడు 3 కోణాల జనం అంత ఆగమైపోయాం. ఆ పైనుంచి కూడా అంత నీళ్ళు అన్ని వచ్చేసి ఇళ్లలోకి. అసలు ఇంతవరకు ఎవరు ఏం చేస్తున్నారనేది మాకు ఏం తెలియట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు మీ దగ్గరికి సాయం చేసి ఏమి లేదు నాయన. అదిగో ఈయన ఒక్కడ తప్పించి మాకు ఎవరు ఇస్తలేదు, ఎవరు రాలేదు. ఇదిగో మేము నీళ్ళలో ఉన్నాం, బట్టలు లేవు, అన్ని మునిగిపోయినాయి. కొట్టకపోయినా నీళ్ళ డబ్బాలు మంచి నీళ్ళ కొనకొచ్చుకొని తాగుతున్నాం. కమిటీ వాళ్ళు ఉంటున్నాం ఆయన, ఆ ఇంటి వాళ్ళు మేము మొత్తం అయితే ఆ ఇంటి కమిటీ వాళ్ళు ఉంటున్నాం. ఇదిగో చూడరా, అదో ఈయనే పాపం 2 సార్లు కూడా ఈయనే ఇచ్చాడు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఈయన ఇచ్చాడు. కాలనీ వాసులు చూసుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్లేందుకు కనీసం 10 అడుగులు వేస్తే వాళ్ళ ఇల్లు వస్తుంది. ఆ ఇంటికి వెళ్లేందుకు కూడా ఎన్ని అవసరాలు పడుతుందో చూసుకోవచ్చు. మురుగు నీటిలో వాళ్ళంతా మోకాళ్ళలోతు నీళ్ళలోనే ఇబ్బందులు పడుకుంటానే వెళ్లాల్సిన పరిస్థితి. ఏం చెరువు ఉంటుంది ఇక్కడ ముందరికి? అక్కడ ఆటో నగర్ నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. నైట్ 5:30 స్టార్ట్ అయింది వర్షము, 7:30 లోపల ఈ సెడర్ లెవెల్ పోయినాయి. చాలా ఘోరంగా ఫుల్ వర్షం. ఆ మనుషులు కొంతమంది, ఒక ఆయన కొట్టుకుపోయింది కూడా, అందులో చనిపోయాడు ఒక అతను. ఒక అతను అక్కడ నుంచి ఇక్కడ కొట్టుకొస్తే ఒక ఆయన తాడేసి లాగిండు, కాపాడి. మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కాలనీలో ఉండబట్టి సార్, ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి ఒక ప్రతి ఒక్క చెరువుకు ఒక నాలా అనేది ఉంటది. ఇంత మునుపటి దాకా ఉండే నల్లా, ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఆక్రమించుకుని నాల మీద కూడా గోడ పెట్టేసి మొత్తం మట్టి పోస్తే మొత్తం కాలనీలంగా వరద వచ్చి ఈ 2-3 కాలనీలు అన్ని మునిగిపోతున్నాయి. ప్రతి దానికైనా నాలా అనేది ఉండాలి. నాలా లేకుండా, ఒక చెరువు అన్నప్పుడు నాలా ఉండాలి. నాలా లేకుండా మొత్తం ఆక్రమించేసి మొత్తం మట్టి అయి వేసి గోడలు పెట్టేసి మొత్తం కాలనీలలాగా పంపిన వరద. దానివల్ల ఈ కాలనీలు మునిపోయి 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత వాటర్ రాలేదు. అది వర్షం కూడా ఎక్కువ ఉంది, దానివల్ల ఈ అన్ని కాలనీలకు ఎంత ఇబ్బంది జరుగుతుంది సార్? రోడ్డు కంటే మా ఇల్లు 3.5 అడుగులు ఎత్తుపెట్టి కట్టాము. డైరెక్ట్ 1.5 మీటర్ ఎక్కువ వచ్చినాయి నీళ్లు. ఒక్కదాన్ని ఉన్నాను ఇంట్లో ఆ టైంలో. ఏంటి పరిస్థితి? ఎక్కడెక్కడ నాళాలు తీసుకొచ్చి పెట్టి అట్లా చేయటం తప్పు కదా. నాళాల మీద కట్టుకుంటారు, ఏమనరు. లేని వాళ్ళు ఏంటి కష్టపడి రూపాయి. మా ఇంట్లో చూడండి, ఏమి లేవు. వారం అయింది వెళ్ళిపోయి, 3.5 గంటల వాళ్ళు ఎవరిదో కారు ఉంటే కారులో కూర్చున్నాం. ఆ కారు కొట్టుకుపోయింది అనుకోండి, అక్కడది వెళ్తాను నేను. వద్దలో కొట్టుకుపోయిన వారందరికి బియ్యం సప్లై చేస్తాము, పైసలు. మారిన తర్వాత మాకు వస్తుంది, అది చెప్పండి మీరు. నేను అదే అడుగుతా మెయిన్, ఎన్ని చేతులు మారుతున్నాయి కాలనీలో? ఎవరు చెప్తున్నారు ఏది వస్తాయి? ఇప్పుడు ఇది వచ్చింది మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే వచ్చాం. మేము వచ్చేసరికి మాకు ఏమి ఉండవు. రాత్రి 12:30 ఆ వరదలో కొట్టుకుపోతూ అవతలకి వెళ్లి అక్కడ కారు ఎక్కి వెళ్ళాను. మరి మా పిల్లలు ఇద్దరు బయట ఉన్నారు. ఏంటి నేను పరిస్థితి? కార్పొరేటర్లు వాళ్ళు ఇంటింటికి వెళ్లి పైసలు పంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది బయట అంతటా. తెలియదండి, నాకేమీ తెలియదు. మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కూడా మనిషి లేదు. ఇప్పుడు నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూడా నా వల్ల కాదు కదా. 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి గలీజ్ నీళ్లు ఏమైతుందంటే ఇది స్లమ్ అని చెప్పి హై క్లాస్ కాలనీలు మొత్తం ఇక్కడ డివైడ్ చేసేసారు. వాళ్ళకి అక్కడ నాలా అనేది లేదు. అక్కడ కాలనీలో మొత్తం హై క్లాస్ వాళ్ళు కదా. హై క్లాస్ కాలనీ మొత్తం ఏం చేశారు, స్లమ్ అని ఇక్కడ వదిలేసేసారు. అంతే, ఇక్కడ గవర్నమెంట్
టోర్నమెంట్ అక్కడ ఒకటి వాల్ ఉండే, అది కూడా కూలిపోయింది. ఆ కూలిపోయిన 5 నిమిషాల వరకే మొత్తం నీళ్లు వచ్చినాయి. అది మధ్యరాత్రికి నొద్దునుండే అందరు దాంట్లోనే జలసమాధి అయిపోయేది. మొత్తం 800 ఇళ్లు మొత్తం నాశనం అయిపోయినాయి. నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు అని చెప్పి చెప్తున్నారు కేసీఆర్ గాని కేటీఆర్ గాని, కానీ ఆ చెప్పే విధానమే కనబడుతుంది తప్ప మనకు న్యూస్ లో మనకు చేయకైతే కరెక్ట్ గా అందుతలేవాయి. మనకైతే లబ్ధిదారునికి అయితే ఖచ్చితంగా అయితే ఇస్తలేరు. కొంతమంది ఎన్జిఓలు వచ్చి చేసిన సాయం తప్ప తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చూస్తున్నారు. చూసుకోవచ్చు ఎవరైనా వచ్చి ఏదైనా సాయం చేసేందుకు వస్తున్నారంటే ఏ విధంగా కాలనీ వాసులు ఎదురు చూస్తున్నా మనకు స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. వందలాది మంది కాలనీ బయటకు వచ్చి ఎవరైనా తమకు సాయం చేసే వారు వస్తారా, ఎవరైనా తమకు కాస్త బుక్కెడు బియ్యం పెడతారన్న ఆశతో ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు పూర్తి స్థాయిలో అసలు ఇళ్ల వస్తువులు మొత్తం నానిపోవడంతో పాటు ఇంట్లో తెచ్చుకున్న సౌదలు కూడా పూర్తిగా నానిపోయాయి. వండుకోవడానికి ఏమి ఇంట్లో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఏ విధమైన అవసరాలు పడుతున్నారో మహిళలతో పాటు అందరూ ఈ కాలం నుంచి తమ తమ ఇళ్లకు వెళ్లాలంటే 15 రోజుల నుంచి ఇదే అవస్థ నెలకొన్నాయి. నడుములో పైగా వాటర్ రావడంతో తాము ఇళ్లలోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నీటిని తొలగించే పని చేపట్టాలి, తమకు రోగాలు రాకుండా కాపాడాల్సిన శానిటైజేషన్ చేయాలి, తర్వాత తమకు కోల్పోయిన నష్టాన్ని కూడా పూర్తి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. కేంద్రం రాజకుమార్తో చిన్నారెడ్డి TV5 హైదరాబాద్. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం తెరిపినిచ్చిన గత కొద్ది రోజులుగా అనేక కాలనీలు వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నాయి. పీర్జాదిగూడలోని పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీటిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వర్షం చేసిన విభత్సం ఇంకా నగరవాసులు కోలుకోలేదు. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలు కాలనీలన్నీ కూడా నీట మునిగే ఉన్నాయి. ప్రస్తుతం నగర శివారు ప్రాంతమైన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ లక్ష్మీనగర్ కాలనీలో చూస్తున్నాం మోకాలోతు నీళ్లతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో వ్యక్తి బయటికి పోలేక, బయట వ్యక్తి లోపలికి రాలేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు ఎదురుతున్నాయి, ఏంటి పరిస్థితి? మాక్సిమం ఒక 10 రోజుల నుంచి ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. 10 రోజుల నుంచి పట్టించుకునే వాళ్ళు లేరు. ఒకవేళ వచ్చినా వాటర్ అయితే మనకు మోకాళ్ళ నుంచి నడుల వరకు వస్తున్నాయి. ఇండ్లన్నీ ఆల్మోస్ట్ ఇండ్లలో ఉండడానికి అయితే ప్రాబ్లం అవుతుంది. డ్రైనేజ్ కూడా రివర్స్ వస్తుంది. అసలు ఇంట్లో వస్తువులు ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. రావడానికైతే కార్పొరేటర్ వీళ్ళందరూ వస్తారు. చూసి మాత్రం పట్టి పట్టించుకున్నట్టుగా ఇంతేనండి, మేమేం చేయలేము, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోండి అంటున్నారు. కానీ కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయరండి వీళ్ళు. నిన్న వచ్చారు వాళ్ళు, అక్కడెక్కడో స్ట్రీట్ లైట్ వేశారు, అవసరం లేని కాడ. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ చిన్నపిల్లలు ఒక స్ట్రీట్ లైట్ అయిందంటే మా దగ్గర అవి లేవు ఇవి లేవు అంటారు. మాకు కూడా 10 రోజులు వాటర్ వచ్చి ఇంట్లో మునిగిపోయినా మొత్తం ఆగమైన మేము ఇక్కడ మొత్తం బయట మొత్తం నిండిపోయిన నీళ్లు. చెప్పండి సార్, ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి? వారం 10 రోజులే వర్షాలు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొత్తం ఇంతవరకు నడుములో నీళ్లు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, మాకు బయటకు పోవడానికి కానీ రావడానికి కానీ వస్తలేదు. కనీసం ఇప్పుడు ఆల్టర్నేట్ ఏదైనా 2 పైపులు వేసి వాటర్ బయటికి పంపించినా గానీ మాకు కొద్దిగా సవలత్ ఉంటుందని మేము చెప్పండి. ఎలాంటి ఇబ్బందులు చెప్పండి? మాకు కాలనీలో 12 రోజు నుండి ఇప్పటి వరకు 12 డేస్ అవుతున్నది. 12 డేస్ నుంచి మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ పోవడానికే లేదు. ఇంకా వరకు పిల్లలు వాళ్ళు వీళ్ళు పెట్టుకొని పాములు ఏములు చాలా రావడం జరిగినది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవడానికి లేరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు చెప్పుకోవాలని కూడా లేదు. ఇక్కడ మాకు చాలా తీవ్రమైన ఇబ్బంది. స్ట్రీట్ లైట్ లేక రావడం పోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నగర శివారు ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు తిప్పలు తప్పడం లేదు, మరోవైపు జేబులు ఖాళీ అవుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్ష బీభత్సంతో జనాలు అయితే అల్లాడిపోతున్నారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతాలు హైదరాబాద్ లో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా సంతోష్ సత్యనారాయణ, TV5.